హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజుల్లో మనకి హెల్త్ పరంగా ప్రతి చిన్న సమస్య కూడా పెద్దదై కూర్చుంటుంది అన్నమాట అందరికీ కూడా. సో కొందరు నైట్ టైం పడుకున్న తర్వాత చాలా ఇబ్బంది అయింది, స్టమక్ పెయిన్ వచ్చింది, అలా ఇలా అని చెప్పేసి ఎసిడిటీ వచ్చిందను ఇలా చెప్తూ ఉంటారు. సో నైట్ టైమ్స్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కొన్ని ఫుడ్స్ నైట్ టైం అనేది అవాయిడ్ చేయటం చాలా బెటర్. సో నైట్ టైమ్స్ నిద్రపోయే ముందు ఈ ఫుడ్ ఐటమ్స్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకో ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో ఒక్కసారి మేము నైట్ టైమ్స్ శనగలతో గుగ్గిళ్ళు చేసుకొని తిన్నామన్నమాట. అప్పుడు మా వాడు నైట్ అంతా స్టమకే ప్రాబ్లం అని చెప్పేసి ఒకటే ఏడుపు. కాబట్టి శనగల్లో ఫైబర్ అలానే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి నైట్ పడుకునే ముందు తినకపోవటమే బెటర్ అనమాట. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా రాజ్మా తింటూ ఉంటారు చపాతీతో. సో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఇలాంటి ఫుడ్స్ త్వరగా డైజెషన్ అనేది అవ్వదన్నమాట. సో మనం మోర్లో గ్రోసరీస్ షాపింగ్ చేసినప్పుడు పాస్తా ప్యాకెట్స్ కొన్ని ఇలా ఇంటికి తీసుకొచ్చి తిన్నామన్నమాట. సో మా నాన్నమ్మకి షుగర్ లెవెల్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అయ్యి పాస్తా తింటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతాయన్నమాట. సో పాస్తా తింటే ఫ్యాట్ కూడా పెరిగిపోతుందన్నమాట. సో ఆమెకి ఇన్బ్యాలెన్స్ అయిపోయింది, షుగర్ వచ్చేసింది. సో డామినోస్, పిజ్జా హట్లు ఇలా చూశాక మనం పిజ్జా ఆర్డర్ చేయకుండా ఉండలేమన్నమాట. అయితే నైట్ టైమ్స్ పిజ్జా తింటే ఎక్కువగా వెయిట్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి నైట్ మాత్రం తినకండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఎప్పుడు ఉండాల్సిందే అండి. ఏ గెస్ట్లు వచ్చినా కిడ్స్ కోసం కొందరు పట్టుకొస్తూ ఉంటారనమాట. సో అలానే మేము కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంటూ ఉంటాం. మా ఇంటికి ఎవరైనా వస్తే మేము ఇవ్వాలి కదా అందుకోసం. కానీ అవి నైట్ తింటే చాక్లెట్స్లో ఉండే కెఫైన్ వల్ల పీడకల్లు వచ్చి నిద్ర చెడిపోయే ఛాన్స్ కూడా ఉంటుందట. సో మా వారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం, అందులో లెమన్ పిక్కులు నంచుకొని తింటే చాలా ఇష్టం అనమాట. అయితే పులుపుగా ఉండే ఎలాంటి ఫ్రూట్స్ అయినా కూడా మా వారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం, అందులో లెమన్ పిక్కిల్ ఉంటే ఇంకా ఇష్టం అనమాట. అయితే పులుపుగా ఉండే ఎలాంటి ఫ్రూట్స్ అయినా తింటే ఎసిడిటీ వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలానే కాఫీ తాగినా కూడా ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావచ్చు అనమాట. సో నైట్ టైమ్స్ కొన్ని ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కొన్ని కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకొని మన స్టమక్ అనేది అప్సెట్ అవ్వకుండా కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.